తెలంగాణ రాష్ట్రంలో తండాల గ్రామ పంచాయతీ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా గ్రామాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో తండాలని సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని తండా గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి ఉపయోగించుకోవాలని తండా బాట కార్యక్రమం చేపడుతూ మహబూబాబాద్ జిల్లా శివరాజసేన అధ్యక్షులు వెంకయ్య గారితో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సా గ్రామ పంచాయతీలకు అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు, జనాల నుంచి మీకు ఎట్లా స్పందన వస్తుంది? ముందుగా మహబూబాబాద్ జిల్లా న్యూస్ గారికి స్వాగతం చెప్తూ కంగ్రాచులేషన్స్. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు, నా పేరు ధరాత వెంకన్న నాయకు. మా తండాలో మా రాజ్యం మేమెంతమందిమో మాకంత వాటా కావాలని చెప్పేసి 500 జనాభా కలిగినటువంటి లంబాడి తండాలు, చెంచు గూడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే మా తండాలో మా రాజ్యం వస్తుంది, మా తండాలను మేమే పరిపాలించుకుంటాం, మేము అభివృద్ధి చేసుకుంటామనే నినాదంతో గత 17 సంవత్సరాలుగా ఎల్హెచ్పిఎస్ నుండి నేటి సేవాలాల సేన వరకు మేము అనేకమైనటువంటి పోరాటాల ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేసినందుకు సీఎం కేసీఆర్ గారికి మా యొక్క సేవాలాల సేన పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ అనేక ప్రభుత్వాలను అనేక మార్లు మేము మొరపెట్టుకున్నాం, అయ్యా మా తండలో మా రాజ్యం ఇవ్వండి, మా తండలను గ్రామ పంచాయతీ చేయండి అని చెప్పేస్తే ఏ ప్రభుత్వాలు పట్టించుకొని తరుణంలో మా రాష్ట్రం వస్తే, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మా యొక్క తండాలు అభివృద్ధి చేసుకోవచ్చు అనే నేతంతో ఏదైతే మా యొక్క బంజారా యువకులు మొత్తం కూడా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములు అయ్యారో, ఈరోజు మా యొక్క తండాలకు సార్థకత వచ్చింది, తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు అయినాయని శుభ సందర్భంగా అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మేము గత 2 నెలలుగా సేవాలాల సేన మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో అన్ని తండాల్లో కూడా తండా పాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆ తండా పాట కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే, వచ్చే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ మొదటి విడత అయిపోయినాయి, 2వ విడత ఆల్రెడీ నామినేషన్ కూడా టైం అయిపోయింది, 3వ దఫలో కూడా నామినేషన్ టైం అయిపోయింది. ఒకటే చెప్తా ఉన్నాను, మొదటి దఫలో దాదాపుగా 31 నుంచి 41 వరకు గ్రామ పంచాయతీలు అన్నీ కూడా ఏకగ్రీవం చేసుకున్నాం, తండాలలో ఒకటే మోటివేషన్ చేస్తూ ఉన్నాం. మన తండాలో ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి తండా గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా మనం ఏకగ్రీవం చేసుకోవాల్సిన తరుణం ఉంది. ఎందుకంటే మా తండాలో మా రాజ్యం అని చెప్పేసి మనం ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేసినాం, మరి వచ్చిన గ్రామ పంచాయతీని మనం ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే 10 లక్షల రూపాయలని మన తండాలను అద్భుతంగా మనం రోడ్లు కానీ స్థానిక సమస్యలను కానీ ఆ యొక్క వచ్చే గ్రాంట్తో మనం సరిదిద్దుకోవచ్చు. కానీ మనలో ఐక్యత లేకుండా కంపల్సరీ, ఎందుకంటే తండాలు సాధించుకున్నాం మనమే కాబట్టి మనలో మనమే మళ్ళీ పోటీతత్వం ఏర్పడి మనమే మనం కొట్టుకునే పరిస్థితి రాకూడదు. దయచేసి నా బంజారా మిత్రులు గోర్బాయి మొత్తం కూడా ఆలోచన చేయాలి. ఎవరైతే తండాల గ్రామ పంచాయతీలు అయినాయో వాళ్ళందరికీ కూడా మేము తండాకు వెళ్ళి తండాపాట నిర్వహించుకుంటూ వాళ్ళను మోటివేషన్ చేస్తూ ఉన్నాము. దాపుగా వచ్చే ఈ 3వ దఫలో కూడా అన్ని తండాలను కూడా ఏకగ్రీవం చేసుకోవాలి. ఇప్పటికీ మన నేరడ గ్రామంలో కూడా 3 తండాలు ఏకగ్రీవం అయినాయి, ఇప్పటికీ కేసముద్ర మండలంలో కూడా 4 ఏకగ్రీవం అయినాయి, మహబూబాబాద్ మండలంలో కూడా 4 ఏకగ్రీవం చేసుకున్నాం, ఇంకా గూడూరు మండలం ఇంకా మొత్తం డోర్నాకర్లో కూడా 16 తండా పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి, అలాగే కురివి మండలంలో కూడా 9 తండా పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి. మిగతా అన్ని మండలాలు కూడా మేము మోటివేషన్ చేస్తూ ఉన్నాం, మా యొక్క తండా అధ్యక్షులతో పాటు మండల అధ్యక్షులను కూడా ఒకటే ఆదేశాన్ని జారీ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా తండాలను అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో సొంతంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు కూడా సొంతంగా 5 లక్షలు కూడా కేటాయించడం జరిగింది. ఒక తండా గ్రామ పంచాయతీ అది ఏకగ్రీవం చేసుకుంటే దానికి 5 లక్షలు సొంతంగా ఆయన గ్రాంట్ నుంచి కేటాయించడం జరిగింది, ప్రభుత్వము 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది, మొత్తం 15 లక్షల రూపాయలతోని మన తండాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరికి కూడా గమనించి మన తండాన్ని అభివృద్ధి చేసుకునే తండ్రుకు పాటుపడాలని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై సేవాలాల్, జై జై సేవాలాల్.